కళాకారులు అంటే నాకు బాగా ఇష్టం. ఒక అమ్మాయి ఇంతకు ముందు వచ్చి పాట పాడింది, కోమలిగా. కోమలి, కోమలి గారు వేదిక మీదకి రావాలి ప్లీజ్. వాట్ ఎ వండర్ఫుల్. నా అమ్మాయి రైటర్ కూడా. ఆ అమ్మాయి రైటర్ అండ్ సింగర్. నాకు డైమండ్ రతన్ బాబు చెప్పి ఇలాగ ఇలాగ ఉందంటే, ఒక కళాకారుణ్ణి మనం గౌరవించడం అనేది నా సంస్థకున్న గొప్పతనం. అలాగే నా బిడ్డ కూడా గుర్తు చేశాడు, డాడీ ఆ అమ్మాయిని పిలిపిద్దామా, నెక్స్ట్ పిక్చర్లో మనం సాంగ్ ఛాన్స్ ఇద్దామని. కోమలి రా. ఏ ఊరు మీది? ఏ ఊరు? వరంగల్. చూసావా, నువ్వు అనుకున్నావా? నేను చేత కట్టుకోకు, నేను పిలిపిస్తా, చేత కట్టుకోవద్దు, నేను పిలిపిస్తాను అనుకున్నావా? లేదు. చూసావా, నువ్వు అనుకున్నావా పిలిపిస్తానని? అనుకోలేదు సార్. అది కళాకారులు అంటే నాకు బాగా ఇష్టం అమ్మా. మా సంస్థలో చాలామందిని పరిచయం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, నేను కూడా చిన్న పల్లెటూరులో పుట్టాను కాబట్టి కళ అనేది ఎక్కడుంటుందో ఆ సరస్వతిదేవి తెలియదు. నీకు సరస్వతిదేవి వచ్చింది, నెక్స్ట్ పిక్చర్లో నీకు ఒక మంచి సాంగ్ అవకాశం ఇస్తాను. చాలా థ్యాంక్ యూ సార్. ముందుగా కాజల్ అక్క, ఒక మెరుపు తీగలా ఉన్నావు అక్క నువ్వు. నాకు ఇంత గొప్ప మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇది నా తొలిమెట్టు అయినందుకు, అలాగే ఆడపిల్లలను ఎంతో సాంప్రదాయంగా పెదరాయుడు సినిమాలో సార్ ఎంతో గొప్పగా చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నా జన్మ ధన్యమైందండి. నేను ఇంతకుముందు మోసపోయానండి, కానీ ఇప్పుడు గెలిచానండి. మోహన్ బాబు సార్ దగ్గర గెలిచానండి. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.